ఓ పక్కన తన భార్య అరెస్ట్ అయ్యి జైల్లో ఉండగా పరారైపోయినటువంటి భార్గవరావు గారు ఇప్పుడు రాబోతున్నారన్నమాట ఇక తెర ముందుకి. ఈ కిడ్నాప్ వ్యవహారము 15 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల రూపంలో తీసుకెళ్ళి ఒక కుటుంబాన్ని నిర్బంధించి వాళ్లతో సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఎప్పుడైతే పోలీసులు ఊరంతా గాలిస్తున్నారని తెలిసిందో వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం, ఆ వెళ్ళిపోవడానికి మొత్తం ఆ 15 మందితో ఒక నెల రోజుల నుండి శిక్షణలు ఇప్పించి మరీ అక్కడికి పంపించినటువంటిది అఖిలప్రియ అని, అఖిలప్రియ భర్త భార్గవరామని, అతని సోదరుడు చంద్రహాస్ అని తేలటం, ఏదో సినిమాలో ఉన్నటువంటి సన్నివేశం, హిందీ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాన్ని యూట్యూబ్లో చూసి మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ కూడా యూట్యూబ్లో చూసినే ఇచ్చారు. మనం కూడా మధ్యకాలంలో ఒక తమిళ సినిమాలో అనుకుంటా ఇట్లాగే చూపించారు, సూర్యకి సంబంధించినటువంటి సినిమాలో ట్రైనింగ్ ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మళ్ళీ చూపించేయడం అట్లా. కాబట్టి అట్లాంటి వాటితో ఇన్స్పిరేషన్తో తయారు చేయడం, ఆ తర్వాత దొరికిపోయేటువంటి సందర్భంలో తను పారిపోవడం, ఇప్పుడు తను బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ని తిరస్కరించేందుకు ఇటు పోలీసులు రంగంలోకి దిగారు. అంటే ముందస్తు బెయిల్ ఎట్లా పడితే అట్లా ఇచ్చారు. ముందస్తు బెయిల్ అనేటువంటిది ఏమన్నా ఆర్గనైజర్ అంటే పొర కావాలని ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారన్నప్పుడు ఇస్తారు ముందస్తు బెయిల్. ఇక్కడేమో క్రిమినల్ కేసు, ఇందులో ముందస్తు బెయిల్ అంత తొందరగా సాధ్యం కాదు. అక్కడ ఇంకోటి ప్రాసిక్యూషన్ కూడా పోలీసులు కూడా సీరియస్గా, ఇతనికి చాలా కీలకమైనటువంటి నిందితుడు కాబట్టి ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి వాదనే. కోర్టు ఏం చెప్తుంది, తనని అరెస్ట్ చేయకుండా విచారణకు పిలిచి ఆ తర్వాత కావాలంటే, అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ముందస్తు బెయిల్ తిరస్కరించడం, అప్పుడు ఇక్కడ తిరస్కరిస్తే హైకోర్టుకు వెళ్తారు, అక్కడ కూడా తిరస్కరించి లొంగిపోండి అంటే లొంగిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే మామూలు టైంలో అరెస్ట్ చేస్తే ఓ 4-5 రోజులు కనబడినేయకుండా చితగొట్టి వివరాలని తెలుసుకున్నాక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఇట్లా కోర్టు ద్వారా వచ్చినటువంటి సందర్భంలో మీరు ఏమైనా ఇప్పుడు కోర్టులో లొంగిపోండి, లొంగిపోతే 20 తర్వాత బెయిల్కి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రూట్లో బెనిఫిట్ యూజ్ చేసుకోవడం, లేదంటే కనుక ఇంకేదన్నా వేరే సర్కమ్స్టాన్సెస్ చూపించగలుగుతారా ఏంటనేటువంటిది చూడాలి. మొత్తం మీద భార్గవరామ్ కోర్టు ముందున పిటిషన్ వేయడం ద్వారా ఈ కేసులో కీలక కదలిక అని చెప్పచ్చు.